గోదావరికని ఎంఎస్పి ఎంఆర్పిఎస్ 11వ రోజు శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఇన్ఛార్జ్ మంతని సామెల్ సలిగంటి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షా శిబిరంలో ముఖ్య అతిథులుగా హాజరైన మంతని సామెల్ మాదిగ మంద రవికుమార్ మాదిగలు మాట్లాడుతూ బీజేపీ పార్టీలో మాదిగలకు స్థానం లేదని పార్టీలు మారి ఈ మధ్యనే బీజేపీలో జాయిన్ అయిన వివేక్కు స్థానం కల్పించారు కానీ బీజేపీ పుట్టినప్పటి నుండి పార్టీలో పనిచేస్తున్న మాదిగలకు సరైన గుర్తింపు లేదని అందుకోసమే తెలంగాణలో బీజేపీని నామరూపాలు లేకుండా చేయాలని దీక్ష శిబిరంలో నాయకులు దుయ్యబట్టారు. దీక్షా శిబిరంలో పల్లెబాబు మాదిగ, కాశీపేట రాజయ్య మాదిగ, గద్దల అనిల్ కుమార్ మాదిగ, ఏలూరు రాంబాబు మాదిగ, కె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ నిరసన దీక్షలు, గౌరవ పెద్దలు మందకృష్ణ మాదయ్య గారు ఇచ్చినటువంటి గుర్తును ఆధారం చేసుకుని వెంటనే ఈ కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ గోదావరికని ఏర్పాటు చేసినటువంటి దీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక నాయకత్వానికి పేరు పేరున ఉద్యమం చేయటం తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ మొదటి నుంచి అంటే 1996లో తిరుమలలో జరిగినటువంటి వాళ్ళ రాష్ట్ర సమావేశాల్లోనే అప్పుడు ఉమ్మడి లేదు, ఆ ఉమ్మడి రాష్ట్ర సమావేశంలోనే మన ఉద్యమం 94లో మొదలైతే 96లోనే దీనికి మద్దతుగా తీర్మానం చేసినటువంటి పార్టీ బీజేపీ. ఆ 96 మొదలుకుంటే ఇప్పటి వరకు వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ మాదయ్య గారి నాయకత్వంలో ఏ ఉద్యోగ రూపం మనం తీసుకున్న ఆ ఉద్యమ రూపానికి పోరాటానికి బీజేపీ పార్టీ మద్దతు ప్రకటిస్తూ వస్తున్న విషయం కూడా సమాజానికి తెలుసు. అట్లాగే మొదటిసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఎన్నికల సభ కోసం ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వమే ఈ సమస్యను మోడీ గారి తీసుకెళ్ళినప్పుడు ఈ న్యాయమైనటువంటి పోరాటమే కనుక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 7 సంవత్సరాలుగా దానిలో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టపరాలు ఏదైతే గౌరవం వర్గీకరణ సబ్జెక్టు మరి ఏదైతే ఉందో అన్ని పార్టీలతో పాటు బీజేపీ కూడా మద్దతు తోడు నిలబడ్డ విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వర్గీకరణ బిల్లుకు త్వరగా బిల్లు పెట్టి మరి దాని విషయంలో చొరవ చూపాల్సింది కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి. మరి వారు సైలెన్స్లో ఉండడం కూడా భావ్యం కాదు. మొన్న హైదరాబాద్లో మాదిగల మీద తెలంగాణలో ఏదైతే అధికారంలోకి రావాలో తీసుకోవాలి దాన్ని అయ్యాసం చేసుకుని వర్గీకరణ బిల్లును నిర్లక్ష్యంగా అడ్రస్ లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. మరి కాబట్టి 12 రోజులు బిల్లు పెట్టాలని పార్లమెంట్లో 12 రోజులపై బిల్లు పెట్టి వర్గీకరణ బిల్లుకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి